वेलकम टू ट्रेडिशनल वंटलो इरोजु रेसिपी चाला टेस्टीगा ईजीगा तक्कुव टाइम लोने ईजीगा चेसुकोनी चिकन बिर्यानी नी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु एग्जाक्ट गा नेनु चेप्पिन कोलतलतो ओकसारी चिकन बिर्यानी चेसुकोनी चूडंडी चिकन बिर्यानी टेस्ट कूडा चाला बागुंटुंदंडी चिकन दम बिर्यानी एला उंटुंदो अच्चम आ टेस्ट तोने उंटुंदी नेनु चेप्पिन कोलतलतो एग्जाक्ट गा चेसारनुकोंडी बिर्यानी अनेदी पोडिपोडिलाडुतू चाला टेस्टीगा कूडा वस्तुंदी ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కేజీ రైస్ తీసుకొని ఆ రైస్ నంతా కూడా ఒక గిన్నెలో కొలత తీసుకోవాలండి. రైస్ అనేది ఇలా కొలత తీసుకోవడం వల్ల మనము బిర్యానీలోకి ఎసరు వేసేటప్పుడు నీళ్లు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా కొలతతో వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలైన రైస్ తీసుకున్నప్పుడు అంటే 5 కేజీలు 10 కేజీలు బిర్యానీ చేసేటప్పుడు కూడా ఇలా గిన్నెతో కొలత తీసుకుంటే కనుక ఎసరు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. బిర్యానీ అనేది పొడిపొడలాడుతూ వస్తుందండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుస్తుందండి. ఈ రైస్ నంతా కూడా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక రైస్ మునిగినంతా వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 1 కేజీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్లోకి అంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్లోకి రుచికి తగినట్టుగా రాళ్ళ ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అనేది మీ ఇష్టం అండి, మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1-2 టీ స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోండి. కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. మీరు కావాలంటే 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా పుదీనాను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇలా వేసుకున్నాక 1 పెద్ద నిమ్మకాయని కూడా ఇలా పిండుకోండి. ఇలా నిమ్మకాయ అంతా పిండుకున్నాక 2-3 పచ్చిమిర్చిని గాట్లు పెట్టుకున్న వేసుకోండి. 3 టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోండి. పోలగరం మసాలాలు వేసుకోండి. 2-3 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, 3-4 ఇలాచీలు, కొద్దిగా షాజీరా, రాతి పువ్వు, మొగ్గ. మీకు బిర్యానీలో ఏమేమి వేసుకుంటారో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. 1 పావు కప్పు ఆయిల్లో 3-4 కప్పుల వరకు పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నింటినీ కూడా ఆయిల్తో సహా ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 అరగంట వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి. 1 అరగంట తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకోండి. ఇలాగా చికెన్ ముక్కలన్నీ వేసుకున్నాక అదే బౌల్లోకి 1 అరకప్పు వరకు నీళ్లు వేసుకొని అవన్నీ కూడా విందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ ముక్కలన్నీ సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించండి. ఇలా ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చికెన్ ముక్కలు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఆయిల్ కూడా పైకి తేలింది కదా, ఇలా ఇంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 1.5 కప్పుల వరకు నీళ్ళు వేసుకోండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోండి. బిర్యానీ అనేది పొడిపొడలాడుతూ టేస్టీగా రావాలంటే కనుక 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల వరకు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇలా 1.5 కప్పుల వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా కొత్తిమీరను పుదీనాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా మరిగించాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని నీళ్ళన్నీ కూడా మరిగించండి. ఇలా నీళ్ళన్నీ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న రైస్నంతా కూడా చిల్లులుగిన్నెలోకి వేసుకొని వడబోసుకోవాలండి. ఇలా వడబోసుకున్న తర్వాత ఈ రైస్నంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలాగా రైస్నంతా వేసుకున్నాక ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు, మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో 1-15 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. దమ్ బిర్యానీ కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చికెన్ బిర్యానీ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని 30-40 నిమిషాల పాటు పడుతుంది బిర్యానీ ఉడకడానికి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. అలా అయితే రైస్ అనేది సమానంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చిందా? అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా కుదిరిందో మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.